తినమ్మా ఇవన్నీ గబగబ తినేయాలి నీళ్ళు తాగుతావా నా తండ్రి ఈవినింగ్ ప్రోగ్రామ్ అప్పుడే మొదలెట్టేశావా తిన్న అన్న తిను ఇవి అయిపోయిన తర్వాత అలా లోపలికి వస్తే నా రైట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా కొరుకు తినేస్తుంది అలా అంకండి పిల్లోడికి తింటుంది దిష్ట వీడి పుష్టికి నేను వీధుల్లో ముష్టికి బయలుదేరాల్సి వచ్చేటట్టుంది మీ నాన్న నాకు ఇచ్చిన కట్నం మూడేళ్లలో ఉఫ్ఫు మను చేశాడు నిన్న కొన్న చుక్క ఇవాళ పట్టి తావడం లేదా అన్ని మీ నాన్న పోలికలే గమిడి గేదె టైప్ ఎప్పుడు నెవరేటమే నువ్వు తిన్నా నువ్వేం పట్టించుకోక ఎక్కడండి ఇంత డబ్బు కొట్లో కొంత సరుకు ఓ పార్టీకి ఇస్తానన్నాను వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు అంటే దొంగ డబ్బన్న మాట శృతి తెలియని పెళ్ళాలి ఎక్కడ దొరికేవే నాకు రహస్యాన్ని నెమ్మదిగా మాట్లాడాలి షాప్ కట్టేశారా షాప్ కట్టేశారా షాప్ కట్టేశారా అని అడుగుతున్నావా అది రహస్యం కాదు గట్టిగా మాట్లాడు అయితే వెళ్ళి వంట చేయండి ఇది రహస్యమే నెమ్మదిగా మాట్లాడు చంపుతున్నావే చావండి ఏమండి నిన్ను కాదు చూడమ్మా చీకట్లో ఇల్లు గుర్తుపట్టలేకపోతున్నాను 124 నెంబర్ ఇల్లు ఎక్కడ ఇది 122 అండి 124 నెంబర్ ఆ పక్కన ఉంది ఆగండి ఆగండి మీరు ముచ్చరేకుల ముకుందరావు గారు కదా అవునమ్మా మీరు బాగా అనుమానాలు పెట్టారు మీరు నేను కుక్కమత్తల కుటుంబరావు గారి అమ్మాయిని మీరు నన్ను పెళ్లి చూపులు చేసి వెళ్ళిన 32వ పెళ్లి కొడుకు మామగారు చిట్టిగారులు మడత కాజాలు చేసి పెట్టింది నేను అప్పుడు పాడి వినిపించాను గుర్తొచ్చిందా లంబోదరల కుమికర అంబాసుతామర వినుది లంబోదరల కుమికర అంబాసుతామర వినుది లంబోదరల కుమికర ఆగండి లోపల వెళ్తారేమిటి క్షమించండి అమ్మా పెళ్లి చూపుల సంగతి గుర్తు చేసేసరికి నాకేమిటో మతిస్థిమితం తప్పినట్టయింది బయటికి అలా వెళ్ళాలి కదా లోపలికి ఇలా వెళుతున్నానేమిటి అవును నేను వెతుకుతున్నది ఏ నంబర్ గురించి 624 గురించేనా కాదండి 124 నంబర్ పక్కన ఉంది క్షమించమ్మా అయ్యో ఇదేంటి అవును ఇదేంటి నమస్కారం కాళ్ళతో పెడుతున్నానేమిటి చేతులతో పెట్టాలి కదా నాకేమిటో అయింది నాకేదో సార్ సార్ నమస్కారం నమస్తే నమస్తే కూర్చోండి బ్రిటానియా కంపెనీ నుంచి వచ్చానండి మేము కొత్త బ్రాండ్ బిస్కెట్లు మార్కెట్ చేయబోతున్నాం చూడండి ఓ 200 ఇవ్వండి ఎందుకు ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో వెంకటగిరి చీరలు తీసుకున్నానండి ఆ చీరలు ఆయనకి ఇవ్వాలి ఇవ్వండి 200 ఇవ్వండి ఎప్పుడు మీ జోబులో దొంగ డబ్బు ఉంటుందా శృతి మెయింటైన్ చేయలే చావండి ఇదిగో వెళ్ళు వెళ్ళు మన పిల్ల రాక్షసుడు ఏం చేస్తున్నాడు స్కూల్కి వెళ్ళాడా వెళ్ళాడు వెళ్ళి వాళ్ళ టీచర్ ముక్కు కొరికేసి పారిపోయి వచ్చాడు ముక్కు కొరికేశాడా అది కూడా తినే పదార్థం అనుకున్నాడేమో కుక్క ఒరే దరిద్రుడా సబ్బు తింటున్నావా నురుగులు కక్కుసావరా పరేదాన్ని అడ్డమైన గంటి తింటలో వీడు గిన్నీస్ బుక్ లోకి ఎక్కుతాడే జామండి వాడెవడో విమానాల్ని తిన్నట్టు వీడు బిల్డింగుల్ని కూడా మింగేస్తాడు తీసుకుపోవాన్ని పదనన్నా వస్తాను వస్తాను మీరు పచ్చివలసి పద్మారావు గారు కదా అవునండి మీరు నేను కుక్కమత్తల కుటుంబరావు గారి అమ్మాయిని మీరు నన్ను పెళ్లి చూపులు చేసే 41వ పెళ్లి కొడుకు మన పెళ్లి చూపులు నాడు మా అమ్మ మీకు బందర్ హల్వా ఆ మైసూర్ బొండా పెట్టింది నేనప్పుడు అని పాట పాడి వినిపించాను గుర్తొచ్చిందా అమ్మా అన్ని మర్చిపోయానమ్మా దయచేసి నేను పనిచేసే కంపెనీ ఏదో చెప్పండి అమ్మా బాటా కదమ్మా నన్ను అమ్మా అంటావేమిటయ్యా నేను పురుష సత్యనాణ్ణి నువ్వు పనిచేసేది బాటా కాదు బ్రిటానియా బిస్కెటా కళ్ళదోళ్ళ కంపెనీ కళ్ళదోళ్ళ కంపెనీ థ్యాంక్స్ అమ్మా నేను వెళ్ళి కళ్ళదోడు పాల్గొట్టుకోవాలి వాడి మతి చెడగొట్టావు ఇప్పుడు వాడు బస్ ఎక్కి ప్యాసింజర్ సీట్ లో కాదే డ్రైవర్ సీట్ లో కూర్చుంటాడు చంపేస్తున్నావే చాముండి ఇంటికి పో వీణ్ణి కూడా తీసుకుపో నేను చేస్తానంటే వద్దంటారు మీరు నువ్వు వంట చేస్తావా వద్దు తల్లి నన్ను ఇలా బతకని మన పెళ్ళైన కొత్తలో చేసావుగా వంట అప్పుడు నువ్వు వండిన బంగాళ దుప్పల్ని ఇప్పటిదాకా గోడకి మేకులు కొట్టుకోవడానికి ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకోవడానికి గుండ్రాళ్ళులాగా ఉపయోగిస్తున్నాగా వంట చేస్తుందిట వంట ఇటువంటి పెళ్ళన్న నాకు దొరికినందుకు చెప్పుకోవాలి ఏమిటి మన పిల్ల రాక్షసుడు బిస్కెట్లు భోజనం చేస్తున్నాడు
ఇందాకే కదా 20 ఇడ్డెన్లు మింగాడు. ఆకలేస్తుందంటే నేనే ఇచ్చాను. అయినా ఇవి కొన్నవా పెట్టావా? మీరు షాప్ నుంచి ఎత్తుకొచ్చినే కదండి. ఇష్షో ఇష్షో హూష్ 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 హూష్. ఏ విషయానికి శృతి వాడాలో, ఏది అరిచి చెప్పాలో, ఏది రహస్యంగా మాట్లాడాలో ఆ మాత్రం అర్థం అవదేమో నీకు. హైదరాబాద్ మహానగరానికి వచ్చిన అన్ని ఏళ్ళు వచ్చినాయి నీకు, ఏం లాభం? నా తలకాయే, నా తలకాయ. మాడు వాసన వస్తుందండి. ఏమండి నా తలకాయ? కాదు, అయ్యో దెబ్బలేమిటండి? పొరపాటున విమానం కింద పడ్డాను గట్టిగా. రవకి ఎవరన్నా కొట్టారా? ముద్దు పెట్టుకున్నారు, నా మొహం కందిపోయింది. ఈ డబ్బు తీసుకో, మీరు వాళ్ళ పెట్టుని స్నానం చేసి వస్తాను. చంటి ఆకలి అంటూ గొడవ చేస్తున్నాడు, స్నానం చేసి త్వరగా వంట చేసేయండి. ఉష్యో ఉష్యో, నీ పెద్దలకి 1000 నమస్కారాలు. అంత గట్టిగా అరవకి. డబ్బు జాగ్రత్త. చాలా థ్యాంక్స్ అమ్మా, మీ సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానమ్మా. మంచిదండి. ఎవరే ఆయన? నాకు చిన్నప్పుడు సంగీతం నేర్పించిన మాస్టర్ అండి. నీకు సంగీతం నేర్పిన మాస్టర్? ముందు తెలుసుంటే వాడు పీక నొక్కేవాడు. పాపం 10 రోజుల్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళంట, డబ్బు లేదంటూ వచ్చారు. వస్తే ఇందాక మీరు ఇచ్చిన డబ్బు ఇచ్చేసాను. ఆ డబ్బు ఇచ్చేసావా? మళ్ళీ 4 రోజులు ఇచ్చేస్తానన్నారండి. పాపం చాలా మంచి మనిషి. అది సరేనే అమ్మా, పై నుంచి సరుకు రావడం లేదు. 2 పార్టీల వాళ్ళకి సరుకులు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకున్నాను. ఆ డబ్బును ఇలా అప్పులు ఇచ్చేసి దరాలు చేసేసి ఖర్చు చేస్తే ఎలాగే? సరుకు రాకపోతే వాళ్ళ డబ్బు వాళ్ళకి తిరిగి ఎలా ఇవ్వగలను? డబ్బు ఇవ్వకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారు. ఆ ఫోన్లేండి, చంపేస్తారు అంతే కదా. నేను తీర్థయాత్ర నుంచి రాగానే మాస్టర్ గారి దగ్గర నుంచి ఆ డబ్బు తీసుకుని మీకు ఇచ్చేస్తాగా? తీర్థయాత్రలేమిటే? అయ్యో మీకు చెప్పనే లేదు కదా, నేను మా అక్కలిద్దరు మొత్తం 3 సంపూర్ణ ఉత్తర దేశ యాత్రకి టికెట్లు తీసుకున్నాం అండి. కాశీ, ప్రయాగ, రిషికేశం, బద్రీనాథ్, కేదారినాథ్. అట్నుంచే వైకుంఠ యాత్ర కూడా చేసేయకూడదు. నాకు ఈ పేడ తప్పేది? ఇప్పుడు తీరు కూర్చుని తీర్థయాత్రలు ఎందుకే నీకు? మన కష్టాలు తీరిపోయి త్వరలో సొంతలు కొనుక్కునేలా అందరు దేవుళ్ళని ప్రార్థిద్దామని. అయ్యో ఆలస్యం అయిపోతుంది, త్వరగా వంట చెయ్యి. ఉషో ఉషో, అరవకు పాయింట్ అర్థమైంది. సెక్రటరీ సార్, టెస్ట్ చెయ్యి. ఓకే సార్. మీరు మంచిగంద మాధవరావు గారు కదా? అవురమ్మా, తమరెవరు? నేను కుక్కమాతల కుటుంబరావు గారు అమ్మానండి. ఆగమ్మా, చెప్పద్దు, గుర్తొచ్చింది. నిన్ను చూసి వెళ్లిన 50వ పెళ్లి కొడుకు నేను. ఆ రోజే నీ పెళ్లి చూపుల స్వర్ణోత్సవం అని అనౌన్స్ చేసి మీ అమ్మ నాన్న చిన్న చిన్న షీల్డ్లు పంచిపెట్టారు. ఆ తర్వాత మీ అమ్మ పేరు లేని వంట ఒకటి తినిపించింది, నువ్వు రాగం లేని పాడుపాట ఒకటి వినిపించావు. విన్న పాట ప్రభావము, తిన్న తిండి ప్రభావము, ఆ తర్వాత కడుపులో స్టార్ వార్స్ ప్రారంభం అయ్యాయి. అనుకోకుండా అంత ప్రమాదం ఎదురవడంతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడుతూ వచ్చాను. ఇప్పుడు అతి జాగ్రత్త పరుడుగా మిగిలిపోయాను. ఇదంతా నీ పుణ్యమేనమ్మా. బాగుందండి. ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? మీ ఆయన పనిచేస్తున్నటువంటి షాపులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాకు 25 ఉన్నాయి. అలాగా? మీరు మా ఆయన యజమానా? హాయిగా మిమ్మల్ని చేసుకున్నా బాగుండిపోయేదండి. ఆ దిక్కుమాలి మొగుని కట్టుకున్నాను. నన్ను చేసుకునేది బాగానే ఉండేది, నేను మాత్రం పోయి ఉండేది. శంకరం, 16 ఫలాలు నోమని ఓ నోముందిరే అబ్బాయి, అది ఇవాళ నుంచే మొదలెట్టాలి. ఒక 17 ఆప్లెస్ పళ్ళు తెప్పించు. ఉన్న ఖర్చులకు తోడు ఆ కొత్త నోవు కూడా ఎందుకే? నోచిన నోములు చాలు గాని నోరు మూసి కూర్చో. ఈ నోములు వ్రతాలు నా కోసమేనా? మీ ఆరోగ్యం కోసమే. నా ఆరోగ్యం కోసం? ఆ 17 ఆపిల్ పళ్ళు ముక్కలు కోసుకుని నువ్వు మింగుతావా? కాదండి, 16 మంది ముత్తైదులకు పళ్ళు వాయనమిచ్చి 17 పండు నైవేద్యం పెట్టాలంట. బాగుంది, భేషుగ్గా ఉంది. ముగుడు ముండా కొడుకు ఆరోగ్యం కోసం నోవులు నోచి మీరు మీరు పళ్ళు పంచుకుని మింగుతారు, గాని ఆ విధకు మాత్రం ఏం పెట్టరు. ఇదిగో వచ్చే భవానీ, ఇలా ఊళ్ళో వాళ్ళకి పళ్ళు పంచే బదులు ఆ 17 ఆపిల్ పళ్ళు నా చేత తినిపిస్తే కాస్త రక్తం పట్టి బలం పుంజుకుంటానే. పోనీ ఈసారికి ద్రాక్ష పళ్ళు నువ్వు పెట్టుకోవే భవానీ, 4 రూపాయలు ఇస్తే 17 పళ్ళు వస్తాయి. ఎంచక్క అలా కుదరదు, యాప్లెస్ పళ్ళతోనే మొదలెట్టాలంట నోము. చిన్న పళ్ళు వాయన ఇస్తే కొద్ది ఆరోగ్యం కలుగుతుందంట మొగుడికి, పెద్ద పళ్ళు వాయన ఇస్తే పెద్ద ఆరోగ్యం కలుగుతుందంట. మొగుడు మొద్దులు, వాడికి తినిపిస్తే ఆరోగ్యం, కాని వాడి కళ్ళ ముందే ఎదుటి వాళ్లకు వాయనం ఇస్తే వాడికేం ఆరోగ్యమో నా బొంద.